టర్మ్ ఇన్సూరెన్స్ చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మేము ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకుంటున్నాం సో ఎవరికి మాత్రమే ఇస్తారు మాకు అర్హత ఉందా లేదా ఎలాంటి అర్హతలు ఉండాలి అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ని మేము ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేయాలి తెలియజేయండి అని చెప్పి చాలామంది అడిగారు అనమాట అందుకనే ఈ వీడియో చేస్తున్నా ముందుగా మనమే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలనుకుంటే మన ఏజ్ అనేది ఎయిటీన్ టు సిక్స్టీ ఫైవ్ మిడిల్లో ఉండాలి డిపెండ్స్ అపాన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓకేనా ఎయిటీన్ కన్నా తక్కువ ఉంటే అప్లై చేయలేం అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఈ పాలసీని మనం తీసుకోలేం అదేవిధంగా మనం కాస్త చదువుకొని ఉండాలి అంటే టెన్త్ ఆర్ ఇంటర్ పాస్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని మనకిస్తాయి దాంతోపాటు మనం జాబ్ చేస్తూ ఉండాలి లేకపోతే ఏదొక వ్యాపారం చేస్తూ ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే మనం డబ్బుని సంపాదిస్తున్నట్లయితే మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోగలం ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటారో ఎవరైతే ఒక్క రూపాయి కూడా సంపాదించడం లేదో అలాంటి వాళ్ళకి ఇవ్వరు అండ్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీరు జాబ్ చేస్తూ ఉన్నారు ఇన్ కేస్ మీరే కనుక టెన్త్ ఆర్ ఇంటర్ మాత్రమే పాస్ అయ్యారు అంతకంటే ఎక్కువ చదువుకోలే అలాంటప్పుడు మీ జీతం ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండాలి ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేట్ అనగా డిగ్రీ పాస్ అయ్యారు లేకపోతే ఎంబీఏ బీటెక్ ఇలా చేశారు అలాంటప్పుడు మీ జీతం పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు ఈ విధంగా ఉన్నా కూడా చాలు పెద్దగా చదువుకోకపోతే జీతం ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండాలి అదే మీరు బాగా చదువుకున్నట్లయితే అంటే డిగ్రీ ఎంబీఏ ఇలా చేసినట్లయితే మీకు పదహారు వేలు పదిహేడు వేలు ఈ విధంగా జీతం ఉన్న చాలు ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనగా మీరు సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వ్యాపారాలు చేస్తూ మీరు కేవలం టెన్త్ ఆర్ ఇంటర్ మాత్రమే పాస్ అయినట్లయితే అలాంటప్పుడు మీ యొక్క వ్యాపార ఆదాయం ఐదు లక్షల కన్నా ఎక్కువ ఉండాలి ఇన్ కేస్ మీరే కనుక గ్రాడ్యుయేట్ అనుకోండి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ఆదాయం తక్కువలో తక్కువ మూడు లక్షలున్నా చాలు సంవత్సరం ఆదాయం మూడు లక్షలు ఉన్న చాలు ఇన్ కేస్ మీరే కనుక ఒక రైతు ఒక రైతు అండి మీకు ఇస్తారంటే ఇస్తారు ఎప్పుడు మీకు మూడు లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నట్లు చూపించాలి మీ యొక్క ఐటీ రిటర్న్స్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ చాలామంది రైతులకి ఐటీ రిటర్న్స్ ఉండో ఉంటాయి వాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తుంటారనమాట వ్యవసాయంతో పాటు అలాంటి వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఉంటాయి అవి చూపించుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఎటువంటి ఐటీ రిటర్న్స్ లేకపోతే లావాదేవీలు అనగా మీరు వాళ్ళకి వీళ్ళకి పంపుతుంటారు వాళ్ళు మీకు పంపుతుంటారు కదా బ్యాంక్లో బ్యాంక్ యొక్క స్టేట్మెంట్లో మొత్తం ఉంటాయి అలాంటివి ప్రూఫ్గా ఇస్తే చాలన్నమాట సో ఈ విధంగా రైతులకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది కాకపోతే వాళ్ళు డబ్బుల్ని బాగా సంపాదిస్తూ ఉండాలి తక్కువ తక్కువ సంవత్సరానికి మూడు లక్షలైనా సంపాదిస్తూ ఉండాలి సో మీకు అర్హతలు అన్నీ ఉన్నాయి మీరు ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉండాలి ఎలాంటివంటే ముందుగా ఐడెంటిటీ ప్రూఫ్ అనగా ఆధార్ కార్డు పాన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇలాంటివి ఇవ్వచ్చు ఇది నేనే అని చెప్పుకోవడానికి ఇంకొకటి అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కింద మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ లేకపోతే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అదేవిధంగా ఇంటి యొక్క పన్ను సర్టిఫికేట్ ఇలాంటివి ఇవ్వచ్చు కావాలంటే కరెంటు బిల్ కూడా ఇవ్వచ్చు అనమాట ఈ ఇంట్లో నేను ఉంటున్నాను అని చెప్పి లేకపోతే రెంటల్ అగ్రిమెంట్ అలాంటివి కూడా ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ యొక్క ఫోటోలు కొత్తవి రీసెంట్గా ఏమైతే ఉన్నాయో అవి ఇవ్వాలి దాంతోపాటు మీ యొక్క ఏజ్ యొక్క ప్రూఫ్ నా ఏజ్ ఇంత అని చెప్పి ఏదొక రుజువు డ్రైవింగ్ లైసెన్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అది ఇవ్వచ్చు అంటే ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ కింద ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఒకటి ఏజ్ ప్రూఫ్ కింద ఒకటి మీరు కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇవి ఇవ్వాలి దాంతోపాటు మెయిన్ థింగ్ ఇన్కమ్ ప్రూఫ్ ఇన్ కేస్ మీరే కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఫామ్ సిక్స్టీన్ ఆర్ లాస్ట్ త్రీ మంత్స్ యొక్క సాలరీ స్లిప్స్ ఈ యొక్క సాలరీ స్లిప్స్ ఉంటాయి కదా అలాంటివి ఇవ్వచ్చు లేకపోతే ఐటీ రిటర్న్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేస్తున్నట్లయితే ఐటీ రిటర్న్స్ని కూడా ఇవ్వచ్చు ఇన్ కేస్ మీరే కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ ఇలాంటివి ఖచ్చితంగా ఇవ్వాలి వాటిని సీఏ ఆడిట్ చేసి ఉండాలన్నమాట అలాంటివి ఇవ్వచ్చు దాంతోపాటు మీ యొక్క లాస్ట్ టూ ఇయర్స్ యొక్క ఐటీ రిటర్న్స్ అలాంటివి కూడా ఇవ్వచ్చు రైతులైతే బ్యాంక్ స్టేట్మెంట్ని ఇవ్వండి చాలు ఇదన్నమాట మ్యాటర్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఆధారపడి ఉంటాయి గమనించండి ఏ వయసులో తీసుకోవడం మంచిదంటారు ఎప్పుడైతే మీ మీద ఒక్క పర్సన్ అన్న ఆర్థికంగా ఆధారపడి ఉన్నట్లయితే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి వయసుతో సంబంధం లేదు మీకు ఇప్పుడే జాబ్ వచ్చిందా మీ పేరెంట్స్ మీ మీద ఆధారపడి ఉన్నారా ఆర్థికంగా తీసుకోండి ఇదన్నమాట మ్యాటర్ సో ఈ విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేస్తే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ యాప్లో కోర్సులు ఉంటాయి నాలుగు వందల కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి ఆ కోర్సుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కోర్స్ కూడా ఉందన్నమాట ఏ టు జెడ్ ఫోర్ అవర్స్ కోర్స్ నాలుగు గంటల్లో ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసా ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది మీకు డిస్కౌంట్ కావాలంటే మరడి ఎంఏఆర్ఐడిఐ ఈ కోడ్ని ఎంటర్ చేస్తే డిస్కౌంట్ కూడా లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్